ఫేవరెట్ గారు అనగానే మాయ బజార్ గుర్తొస్తుంది, ఫేవరెట్ గానే తేజ గారు కూడా గుర్తుకు రావడం అన్నది ఒక సహజం. ఒక హీరోయిజం అనే ఒక సినిమా స్టార్ట్ అయింది. ఒక మామూలు కుర్రాడు ఒక మహారాణిని పెళ్లి చేసుకోవడానికి వెళ్ళే తోలో పడే కష్టాలు, చివరికి విలన్ని కొట్టడం, తీసుకురావడం అనే ఒక స్క్రీన్ ప్లే, ఒక ట్రీట్మెంట్, ఇలాంటి ఒక కమర్షియల్ బంధాన్ని ఏర్పరిచింది కేవీరెడ్డి గారి పాతాళ భైరవి. అలాంటి కేవీరెడ్డి గారు బాగు చెందుతాడు తేజ. సో అలా కేవీరెడ్డి గారి అవార్డు అంటే ఆ బంధాన్ని ఒక చిన్న పిల్లాడు ఒక ఇది. సో ఈరోజు అవార్డు అంతా కూడా సురేందర్కి కంగ్రాట్స్. నేను సినిమా ఇండస్ట్రీకి రావడం నా అదృష్టం, సినిమా ఫుడ్ తినడం నా అదృష్టం, సినిమా అమ్మ ఒళ్ళో పెరగడం నా అదృష్టం, సినిమా రంగంలోనే ఖచ్చితంగా నాకు వేరే వ్యాపారం తెలియదు, వేరే తెలియదు, నా అదృష్టం మా నాన్నగారి కడుపులో పెట్టడం, మా నాన్నగారు నన్ను ఎంకరేజ్ చేయడం, అలాగే ఇంకో నాన్నగారు లాంటి దీక్షిత్ గారి దగ్గరికి వచ్చి పెరగడం, ఆయన దగ్గర అభినయంలో మెళకువలు నేర్చుకోవడం, ఇన్స్టిట్యూట్ చేయడం, ఆ తర్వాత ఒక గొప్ప డిక్షనరీల దగ్గర నేను పనిచేయడం, ఆ డిక్షనరీలు నా చచ్చిపోయేంతవరకు కంప్లీట్ అవ్వవు. అలాంటి వాళ్ళు రామ్ గోపాల్ వర్మ అలాంటి అవ్వచ్చు, కృష్ణవంశీ అవ్వచ్చు, తేజ అవ్వచ్చు. తేజ ఇప్పుడు మాట్లాడుతుంటే అర్థమైందా స్టూడెంట్స్, నేను మీకు ఏమేం చెప్పుంటానో ఆల్మోస్ట్ వీళ్ళకి చెప్పేది యాక్టింగ్తో పాటు డిసిప్లిన్, డెడికేషన్, ప్యాషన్ అండ్ పేషెన్స్. పేషెన్స్ ఉండాలి, ఎప్పుడు మన షాట్ వచ్చిందా లేదా, మనం ఎప్పుడు వర్క్ చేస్తున్నారు. ఎందుకంటే నా అదృష్టం ఏంటంటే పెద్ద పెద్ద యాక్టర్స్ వర్క్ చేయడం, చిరంజీవి లాంటి వ్యక్తి దగ్గర నుంచి, ఓంపూరి గారి దగ్గర నుంచి, అమితాబ్ బచ్చన్ లాంటి వాళ్ళ దగ్గర నుంచి, రోహిణి అట్టంగిడి, రేవతి, నానా పాటేకర్, సంజయ్ దత్, అమీర్ ఖాన్, ఊర్మిళ, తేజ, మన ఈ రాముగారి దీనివల్ల నేను చాలా మందితో వర్క్ చేశాను. సో నాకు మొదటి నుంచి కూడా అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పటి నుంచి కూడా రాము గారి దగ్గర నేను ఒక 2-3 డేస్, ఒక 5 డేస్ క్లాప్ ఇచ్చిన తర్వాత నేను డైలాగు చెప్పడాన్ని దాన్ని చూసేసి నన్ను తేజ వీళ్ళందరూ నన్ను ఇటు యాక్టర్స్కి డైలాగ్ నేర్పడం అనే సెక్షన్లోకి తోసేశారు, ఇటువైపు క్లాత్ వైపు కాకుండా. అప్పటి నుంచే నాకు యాక్టర్స్ని తయారు చేయడం అనేది నాకు చాలా ఇష్టం. యాక్టర్ ప్రాసెస్ ఆ స్పాట్లో వాడిని రెడీ చేయాలి, ఇదంటే ఒక 3-4 నెలల శ్రమ. కానీ అది ఒక్కోసారి ఒక సీన్లో కమిట్ అవుతాడు వాడు యాక్టర్, ఆ కమిట్ అయిన వాడు ఒక మంచి డైలాగ్ చెప్పాల్సి వస్తుంది, వాడికి చెప్పడం రాదు. కానీ ఆ వితిన్ మినిట్స్ నో టైంలో అతని యాక్టర్గా ట్రైన్ చేయాలి. ఆ ట్రైన్ చేసే ప్రాసెస్ నాకు చాలా ఇష్టం, అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పటి నుంచి కూడా. అది నాకు ఒక అదృష్టంగా అబ్బిన విద్య. నేను బేసిక్గా చాలా మంచి ఆర్టిస్ట్ని. సో ఎప్పటి నుంచో అరే హిందీ సినిమాకి వెళ్తే ఎక్స్ట్రాడినరీ యాక్టర్స్ కనపడుతూ ఉంటారు, తమిళ సినిమాకి వెళ్ళిన ఎక్స్ట్రాడినరీ యాక్టర్స్ కనపడతారు, తెలుగులో కూడా అఫ్కోర్స్ మంచి యాక్టర్స్ ఉన్నారు, కానీ ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ కానీ ఒక పుంకాను పుంకాలుగా పెన్ను పెడితే ఒక వరుసగా 20 పేర్లు రాయాల్సిన యాక్టర్స్ మన దగ్గర చాలా తక్కువ, నిజంగా కూడా తక్కువ. ఏదో డైలాగ్ వామిట్ తప్ప ఒక దాన్ని ఆత్మానుగతంగా తీసుకోవడం, ఆ క్యారెక్టర్ని నమ్మడం, ఆ క్యారెక్టర్లోకి వెళ్ళడం. అమితాబ్ బచ్చన్ అన్నప్పుడు నాకు వెంటనే గుర్తొచ్చింది ఏంటంటే ఒక్కోసారి మనం అమితాబ్ బచ్చన్ మీద పోస్ట్ అవ్వాల్సిన డైలాగ్ ఏదైనా ఉండి ఇతను కనుక బ్యాక్గ్రౌండ్లో ఉంటే ఆ ఓబీ వాయిస్ కూడా అమితాబ్ బచ్చన్ ఇక్కడ ఉండి చెప్తారు. మామూలుగా అయితే అసిస్టెంట్ చెప్తాడు ఆ డైలాగ్ అవతల యాక్షన్ రియాక్షన్ కోసం, కానీ అమితాబ్ బచ్చనే చెప్తాడు ఆ డైలాగ్. అంత అంత ప్యాషన్ ఉండాలి, అంత డెడికేషన్ ఉండాలి, ఆ క్యారెక్టర్ కనపడాలి. సో అవన్నీ నేర్చుకుంటూ వచ్చిన వాడిని కాబట్టి. అలాగే ఆ మధ్య కాలంలో మన పూరి జగన్ నాకు బాగా బ్యాక్ బోన్గా సపోర్ట్గా ఉంటున్న పూరి, వాళ్ళ అబ్బాయి ఆకాష్ని ట్రైన్ చేయడం, అలాగే ఇద్దరు ముగ్గురు హీరోయిన్స్ ట్రైన్ చేయడం అనే నేపథ్యంలోంచి జగను నువ్వే ఎందుకు ఒక ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేయకూడదని ఒక ఆలోచనలోంచి వచ్చిందే మయూఖ, మయూఖ టాకీస్ సినిమాటిక్ స్కూల్. దానికి నా అదృష్టం ఏంటంటే ఈ 30 ఏళ్ళ ఎక్స్పీరియన్స్. ఇంకా అదృష్టం ఏంటంటే ఇప్పుడు సురేందర్ రెడ్డి గారు ఒక నాకు బ్రోచర్లో అనే మీరు రాలేకపోతే కనీసం ఒక బయట ఇవ్వండి అంటే వెంటనే రియాక్ట్ అయ్యి సురేందర్ రెడ్డి రెండు వాళ్ళు, అలాగే తేజ ఇప్పుడు ఇక్కడ రావడం కానీ, అలా వంశీ కానీ, అలా జగత్ కానీ, టోటల్ హోల్ ఇండస్ట్రీ ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ మొత్తం నా విన్నట్టు ఉండడం. నేను ఒక ఇప్పుడు ఇది ఒక సపోజ్ ఇది వ్యాపారంగా పెట్టలేదు, నేను వ్యాపారంగా పెడితే బట్టల షాప్ పెట్టొచ్చు, మెస్ పెట్టొచ్చు, ఇంకేదైనా పెట్టొచ్చు, కానీ నాకు వచ్చింది ఒకటే, నాకు నచ్చింది ఒకటే, నాకు ఇదే సినిమానే. ఈ సినిమాలో నాకు వచ్చింది ఏంటని నన్ను నేను ఆలోచించుకుంటే నేను యాక్టింగ్ బాగా చెప్పగలను, కానీ 4 వాల్స్ ఎక్కడైనా దొరుకుతాయి. చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి ఇప్పుడు హైదరాబాద్లో, బట్ 4 వాల్స్ చాలా అందంగా అలంకరించవచ్చు, కానీ అందంగా అలంకరించేస్తే ఏమంటారు, మన పద్మిజాతి స్త్రీ శవం, పద్మిజాతి శవం చాలా అందంగా ఉంటుంది, కానీ అది శవం అయితే ఏం లాభం. అందుకని 4 వాల్స్ కాదు కావాల్సింది నాకు, ఒక ఎక్స్ట్రాడినరీ ఫ్యాకల్టీ కావాలని కనీసం ఒక దాదాపు 2-3 ఏళ్ల నుంచి అలా మదన పడతా ఉంటే కృష్ణ అని నాకు బ్రదర్ లాగా వాడు ద బెస్ట్ ఫ్యాకల్టీని ఇచ్చాడు. ఎలాగో శ్రీధర్ అంటే నా బ్రదర్ దీక్షిత్ గారు అబ్బాయి ఎలాగో ఉన్నాడు,
So Bashir is a character, character analysis kani, character pattukodam kani, oka emotions kani, dani meeda vipritanga MLA gold medal sadinchadu tanu Bashir. So body psychology, body physical exercise, everything tanu inka vere Kerala kelli kuda tanu bolatha nechukunnadu tanu. Alage actor kavalsindi vipritanga, first of all enno patience, enno Teja garu enno chepparu, but actor kavalsindi first of all memory. మెమరీ అనేది లేకపోతే నువ్వు ఎంత యాక్టింగ్ చేసినా కష్టం. ఎందుకంటే వాడు ఎన్ని డైలాగ్ చెప్పాలి అక్కడ, అది మళ్ళీ ఆత్మానుగతంగా చెప్పాడా, నమ్మి చెప్పాడా, ఎలా చెప్పాడు, ఎంత ప్యాషనేట్ గా చెప్పాడు, ఎంత ప్రొఫెషనలిజంగా చెప్పాడు, అది సెకండరీ. బట్ డైలాగ్ అలా మెమరీకి సంబంధించిన ఎక్సర్సైజ్ అవన్నీ చేయించడానికి కృష్ణ ఉన్నాడు. వీళ్ళందరూ దొరికిన తర్వాత, ఇంత అకాడమిక్ నాలెడ్జ్ నాకు దొరికిన తర్వాత, నా ఎక్స్పీరియన్స్ తోడైతే ఒక బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఇవ్వచ్చు అనే ఆలోచన నుంచి మయూకా టాకీస్ పుట్టింది. దానికి నేను ఇక ఇలాంటి పెడుతున్నాను అనగానే ఒకసారి నేను మావడన్నను కలిసి, అన్న ఇలా నేను స్టార్ట్ చేయబోతున్నానంటే, తమ్ముడు నేను నీకు ఉన్నాను. ఎందుకంటే నేను మావడన్న దగ్గరికి ఎందుకు వెళ్ళానంటే, ఆల్మోస్ట్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందా ఏర్పడ్డ తర్వాత కూడా ఎన్నో మరుగున పడిపోయాయి కొన్ని కళలు. అసలు కొందరి పరిచయమేలో ప్రపంచానికే తెలియదు. అసలు బతుకమ్మ ఈరోజు వరల్డ్ వైడ్ గా ఒక విశ్వకేతనాన్ని ఎగురుస్తుందంటే మామూలు విషయం కాదు. అలాగే ఎన్నో గొల్లసుద్ధులని, హరికథలని, రకరకాల ఎన్నెన్నో వాటిని బయటికి తీసుకొచ్చి ఎంతో మంది కళాకారులు శనివారాన్ని శనివారంగా మార్చి నాటకాల ద్వారా, దర్శకుల ద్వారా, షార్ట్ ఫిల్మ్స్ ద్వారా. సో ఇలా కొత్త వాళ్ళని మాత్రమే అంటే జాబ్ తన జాబ్ కాదు, అసలు అసలు తన జాబే కాదు, అదొక తపన, తనకి ఒక తపస్సు, అసలు ఆ ఉద్యోగం కాదు తనకి, అది ఒక ప్రాణం. ఆ ప్రాణం పెట్టి ప్రోత్సహిస్తున్న యాక్టర్స్ ప్రోత్సహిస్తున్న తన దగ్గరికి నేను ఆలోచన చెప్పాను, నేనున్నా నీకు, నీకెందుకు నువ్వు చెయ్యి అని మావిడన్న నన్ను విన్నట్టున్నా, ఇటు ఇండస్ట్రీ నా విన్నట్టు ఉండడం నుంచి మయూకా టాక్స్ బయటికి రావడం, ఒక సక్సెస్ఫుల్గా వెళ్తూ ఉంటే చిన్న గర్వంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది, ఇంకేదో ఉంటుంది, కానీ నాకు చాలా సంతృప్తిగా ఉంది. బికాస్ ఫస్ట్ బ్యాచ్ 18 మెంబర్స్లో దాదాపు 10 మెంబర్స్, 11 మెంబర్స్ యాక్ట్ చేస్తున్నారు. సెకండ్ బ్యాచ్ నుంచి కూడా ఆల్మోస్ట్ చెప్పండి ఊ అని 10 మెంబర్స్ అందులోంచి కూడా వెళ్తున్నారు. ప్లస్ ఎక్కడికి వెళ్ళినా కూడా ఉత్తేజం ఉండి వచ్చాను, కానీ అసిస్టెంట్ డైరెక్టర్స్ కానీ, కో డైరెక్టర్స్ కానీ, డైరెక్టర్స్ కానీ ఒక వెల్కమ్ నోట్, అంటే మిగతా ట్రైన్ అయిన వచ్చిన యాక్టర్స్కి ఒక వెల్కమ్ నోట్ చెప్పడం, చిత్ర పరిశ్రమ ఇవ్వడం నాకు చాలా, నేను చాలా కృతజ్ఞతగా ఉంటాను ఇండస్ట్రీ పట్ల. సో థ్యాంక్ యూ సో మచ్, ఇలా ఈ ఫంక్షన్కి వచ్చి ఇంత గ్రాండ్ సక్సెస్ చేసినందుకు. నా వెన్నట్టుంటున్న దీక్షిత్ గారి క్లాస్మేట్ నెహ్రూ బాబాయ్కి, అలాగే నడిమింటి గారికి, ప్రభన్నకి, వచ్చిన తేజ గారికి, అలాగే రాహుల్ యాదవ్ గారికి, లక్ష్మీకాంత్ అండ్ మావిడన్న అండ్ సైరా సురేందర్ రెడ్డి, సైరా సురేందర్ రెడ్డి ప్రత్యేకంగా ఒక థ్యాంక్స్ చెప్పాలి. ఇక్కడ ఇద్దరికి థ్యాంక్స్ చెప్పాలి. చిన్నప్పుడు మా పెద్ద బాబు చేతనకు అవకాశం ఇచ్చింది తేజ కుక్క కావాలి పాట, అలాగే ఫస్ట్ ఫిలిం సైరా పాటకు అవకాశం ఇచ్చింది ఇక్కడ సురేందర్ రెడ్డి. ఇద్దరు కుటుంబం ఇంట్రొడ్యూస్ చేసిన డైరెక్టర్స్ ఇక్కడ ఉన్నారు, అలాగే రేపు ఇంతమంది తమ్ముళ్ళ లాంటి, కొడుకులు లాంటి పిల్లలు ఇంట్రొడ్యూస్ చేసే డైరెక్టర్స్ కూడా ఇక్కడే ఉన్నారు. సో ఫ్యామిలీ పద్మ వీళ్ళందరికీ, అలాగే లక్ష్మీకాంత్, రాహుల్ యాదవ్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్, ప్రభన్నకి, నడిమిటన్నకి. సో ఆల్ ద బెస్ట్ గైస్, బీ డిసిప్లిన్, బీ ప్యాషన్, బీ పేషెంట్, పేషెన్స్తో కూడా ఉండండి. నేను ఒకసారి మీకు ఎప్పుడైనా మీరు ఇది చెప్తా ఉంటే, ఒకసారి రామారావు గారు భూగైల సినిమాలో అనుకుంటా అన్నా సురేందన్న అన్నా సరే, మట్టి వేసిన తర్వాత కొంచెం పల్లె అయింది, ఇంకొంచెం మట్టి వేశారు, ఇంకో ఫస్ట్ బీజం మీద అయింది, ఇంకొంచెం మట్టి వేశారు, ఇక్కడ దాకా వచ్చింది బ్రేక్ 1 అయింది, 1 అయిన తర్వాత మరి బ్రేక్ అంటే 1 అవర్ బ్రేక్ కదా. సో ఇప్పుడు మళ్ళీ తీసేసి మళ్ళీ రామారావు గారు వచ్చి కూర్చోరు. రామారావు గారు అన్నారట, ఎందుకు బ్రదర్ మేము ఇలాగే పద్మాసనం వేసుకుని కూర్చుంటాం, మీరు వెళ్ళి పూజ చేసిరండి అన్నట్టు. అలాంటి వాళ్ళ నుంచి వచ్చాం, మృష్టాన్న భోజనం మీదకి వచ్చాం మనం ఒక విధంగా. అందుకే శ్రీధర్, శ్రీధర్ని దేనికి పెట్టామంటే, ఇప్పుడు నేను బషీర్ గురించి చెప్పాను, తమ్ముడని వదిలేశాను, తన టోటల్ హిస్టోగ్రఫీ అంటే 1931 నుంచి భక్త ప్రహ్లాద హెచ్ఎం రెడ్డి దగ్గర నుంచి ఇప్పటిదాకా సినిమా ఎలా ఎదుగుతూ వచ్చింది, లూమియర్ బ్రదర్స్ ఏంటి, ఈ కెనడియోస్కోప్ సినిమా ఏంటి, యంత్రం ఏంటి, ఆ నాలెడ్జ్ కూడా పిల్లలకు ఆ మాత్రం తెలియాలి. ఇప్పుడు ఏమంటారు, రక్త తీపికెడితే కిలో బియ్యం అనగానే వాళ్ళకి ఏం తెలుసు, బియ్యం అంటే మరీ చెట్టు అంత ఉంటుంది, ఇలా దులిపితే బస్తా బియ్యం వస్తాయి అనుకుంటారు, కానీ అదో పొలం అని, అందులో 100 మంది రైతులు పనిచేస్తారని, అవి బస్తాలకు బియ్యంగా వస్తాయని ఏ పిల్లలకి తెలియదు. అలాగే సినిమా ఇండస్ట్రీలోకి వచ్చే ప్రతి వాడికి కూడా సినిమా ఎక్కడ పుట్టింది, ఎలా పుట్టింది, ఒక డైలాగ్ రికార్డ్ చేయాలంటే ఫ్లోర్లోంచి ఎన్ని పావురాల్ని బయటికి పంపించాలి, ఎంత బిండ్రాప్గా ఉండాలి, ఎంత డైలాగ్ డిక్షన్లో క్లారిటీ ఉండాలి, ఎవరు తప్పు చెప్పినా మళ్ళీ వన్ మోర్ చెప్పాలి, ఆ దశ నుండి మనం ఈ దశకు వచ్చామనే ప్రయాణం తెలియకుండా ఇండస్ట్రీకి రాకూడదు, ఆ ప్రయాణం తెలియడానికి శ్రీధర్ ఉన్నాడు. సో ఇలా
అన్నిటినీ చేసుకొని ఒక మంచి యాక్టర్స్ ని, చాలా డిసిప్లిన్ ఉన్న యాక్టర్స్ ని, ఎందుకంటే ఆదిత్య 6 మందిని తీసుకున్నాడు వీణ ఆదిత్య తన సినిమాలో. ఏంటే బాబు మీ డిసిప్లిన్ ఏంటే మీ పిల్లలకి, యాక్టింగ్ సెకండరీ అయిపోయింది చాలా అంత. సో అలాంటి డిసిప్లిన్ ని యాక్టర్స్ ని, హ్యూమన్ బీయింగ్స్ ని జనగణమన నేర్చుకుని, ఫస్ట్ డిక్షన్ క్లాస్ లో జనగణమన, జన గణ అణ అంటేనే వాడు క్లాసులోకి ఎంటర్ అవుతాడు. అన్ని జనగణమన అధినాయక 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 జనగణమన పేట్రియాటిజం వస్తుంది ప్లస్ డిక్షన్ వస్తుంది, ఈ రెండు వస్తూనే క్లాసులోకి ఎంట్రీ మా దగ్గర. ఎందుకంటే ఇదే గ్రూపు ఇదే జనము ఎవరో మంత్రి జనగణమన జనగణ అంటే మనం అందరం వాళ్ళని వాడిని కామెడీ చేస్తాం. మంత్రిని కామెడీ చేసే ముందు నీకు జనగణమన వచ్చా? కాబట్టి జనగణమన వస్తేనే నా క్లాసులోకి ఎంట్రీ, మా మయూకాలోకి ఎంట్రీ, అది కూడా తప్పు లేకుండా. సో థ్యాంక్ యూ సో మచ్.